నమస్కారం, ఇనుకున్న న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సావలపురం మండలం వేల్పూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలిపిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లే వారు విలువైన వసతులను జాగ్రత్త పరచుకోవాలన్న వినుకొండ పట్న సీఏ సాంబశివరావు. సావలపురం మండలం వేల్పూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష టూ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మరింత చేరువగా చేసేందుకు శ్రీకారం చుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. గత ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను వారి ఇంట ముంగిటలోనే పరిష్కారాన్ని వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయం పరిమితిని సీఎం జగనన్న 25 లక్షలకు పెంచారని అన్నారు. మనం ఆ వ్యాధులు సంబంధించినటువంటి మనం ఎక్కడైనా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ముందుగా మన రక్త పరీక్ష రక్తం తీసుకొని వాటన్నిటి మీద టెస్టింగ్లు జరుగుతాయి. ఆ టెస్టింగ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయని మన డాక్టర్ గారు చెప్పారు. అన్ని టెస్టులు చూపించుకున్న తర్వాత ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చూస్తారు. ఇక్కడ సాధ్యపడనది ఇంకా థియేటర్లో చూడాల్సి ఇంకా డెప్త్కి వెళ్ళాల్సినటువంటి దీర్ఘకాలికంగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే జబ్బులు కానీ అవన్నీ కూడా జీజీహెచ్కి రిఫర్ చేసి మరి లేదంటే ఇంకా వైద్యానికి సంబంధించి ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం వస్తే హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ఇలాంటి దగ్గరికి వెళ్లాల్సి వచ్చినా 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ కార్డు అందుబాటులోకి వచ్చిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నా. గతంలో మనం చూసాం ఎక్కడ కూడా ఇలాంటి అందుబాటులో మెడిసిన్ కానీ ఇలాంటి వైద్యం కానీ ఇలాంటి కళ్ళద్దాలు కానీ ఇలాంటివి ఎక్కడ మనం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు, మాటలు అయితే మట్టికి చాలా ఎక్కువ చెప్తారండి, కానీ పనిలో మట్టికి అక్కడ కనీసం పెద్ద మాటలు చెప్తుంటారు కానీ ఆ పెద్ద మాటలకు తగిన విధంగా కానీ అక్కడ కనీసం కూడా చేసిన పరిస్థితి కానీ మరి కనిపించదు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మేము బ్రహ్మాండంగా చేసామని గత ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళకి ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర మాటలు చేశాం, మాటలు చెప్పామన్న తప్ప పని చేసినటువంటి దాఖలాలు కనిపించవు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఏల్పూరు గ్రామమే ఒక మనం తీసుకుంటే గత శాసనసభ్యులు దత్తత తీసుకున్నానని చెప్పారు, ఏల్పూరిని మేము దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. వాళ్ళుగా ఈ ఊరికి చేసిన పని ఒకటి ఉంటే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏమి చేసిన పరిస్థితి లేదు. ఇవాళ మనం చూస్తే మన ఎంపీపీ మన ఊరు అనే అభిప్రాయమే కాదు, అన్ని ఊర్లకి చేస్తున్నటువంటి రోడ్లు మరమ్మతులు చేసే కార్యక్రమంలో ప్రతి పొలానికి వెళ్ళే రోడ్డు కూడా మనం బాగు చేయటం జరిగింది. అదే మాదిరిగా గత ప్రభుత్వంలో రైల్వే ట్రాక్ వేస్తుంటే నీళ్లు అందుబాటులో లేక వాళ్ళు ఆ రోడ్డు ఆ ట్రాక్ కింద పైపు లైన్ పడిపోతే చాలా సమస్యను ఫేస్ చేశాం. ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ఇవాళ అద్దంకి బ్రాంచ్ కెనాల్ నుంచి పర్మిషన్ తీసుకొని మన ఊరు డైరెక్ట్ మన
వాటర్ ట్యాంక్ కి వచ్చే విధంగా, ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఓరైట్కి వచ్చే విధంగా, అక్కడ నుంచి మన పల్లె మారేపల్లి గాని మాలపల్లి గాని మరి అదే విధంగా ఊళ్ళు ఊరు గాని యలమవారిపాలెం గాని కాలనీలు గాని బీసీ కాలనీలు గాని అన్నిటికి పైపు లైన్ వేసాం. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేపడుతున్న సమ్మెకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వినుకొండలో అంగన్వాడీ దీక్ష శిబిరం వద్దకు విచ్చేసి అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి విస్మరించారని, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్స్కి 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని ఆ రోజు ఎన్నికలలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను మోసం చేశారని అన్నారు. అంగన్వాడీలు 1,000 రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా జీతం పెంచాలని దీక్ష చేస్తుంటే వారిపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదని, అంగన్వాడీ టీచర్లు ఓట్లను 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుని వారిని ఈ రోజు విస్మరించి వారికి ప్రభుత్వ నోటీసులు అందించడం దుర్మార్గమని, రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గడానికి ప్రధాన కారణం అంగన్వాడీ టీచర్లని పేర్కొన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది సమాధానం చెప్పాల? ఈరోజు 1,000 రూపాయలు పెంచితే సరిపోదు, ఈరోజు 26,000 వేతనం ఇస్తేనే, ఈరోజు కనీస వేతనాలు ఇస్తేనే ఈరోజు వీళ్ళకి మేలు జరుగుతుంది, కనీసం న్యాయం జరిగినట్టు ఉంటుంది. చాలామంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చాలా సంవత్సరాల నుండి ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు, చాలా సీనియారిటీ ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు, కానీ మీరు ఇచ్చేటువంటి చాలీ చాలని జీతాలతోటి ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాట్యుటీ ఇమ్మని, దాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అనేక రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. మరి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే సుప్రీంకోర్టు తీర్పుని గ్రాట్యుటీ ఇస్తామని ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. 26,000 జీతం అమలు చేయాలి, లేదా కనీసం తెలంగాణ జీతం కంటే 1,000 రూపాయలు ఎక్కువ మీరన్న మాట ప్రకారమైనా ఇవ్వండి, తగ్గించి ఇస్తామంటే తెలంగాణ కంటే 1,000 రూపాయలు కలిపి ఇవ్వండి, లేదా మీరు కనీస వేతనాలంటే 26,500 రూపాయలు ఇవ్వండి. ఇది కనీస ప్రభుత్వ బాధ్యత. ఈరోజు ఫుల్ టైం రాత్రి పగళ్ళు ఎనీ టైం 24 గంటలు ఎప్పుడు సర్వీస్ చేయాలన్నా కానీ ఈరోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ సిద్ధంగా ఉన్నారు. అనేక విషయాల్లో అలాంటి వారిని గౌరవించడం మీ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ కర్తవ్యం. కాబట్టి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. డిఏడిఏలు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నాయి, 4.5 సంవత్సరాలుగా మీరు పెండింగ్ కూడా క్లియరెన్స్ చేస్తామని ఇవ్వకుండా మీరు మోసం చేశారు. కనీసం వెంటనే పెండింగ్ ఉన్న టీఏడిఏలు అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అంగన్వాడీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే న్యాయమైనటువంటి కోరికలన్నీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ అయ్యి న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మీరు ఆమోదించేదాకా వీళ్ళ డిమాండ్లు న్యాయమైనటువంటి వీళ్ళ డిమాండ్లు అంగీకరించేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం దిగిరాక తప్పదు. మొన్న మున్సిపాలిటీ వాళ్ళకి మరి ఈ ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చి మరి మున్సిపాలిటీ వర్కర్స్కి మరి వాళ్ళకు డిమాండ్ని నెరవేర్చింది. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు. ఈ ఎస్మా చట్టం అంగన్వాడీ టీచర్ని కానీ హెల్పర్స్ని కానీ ఏమీ చేయలేదు, మీరు ఏమీ చేయలేరు. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి నోటీసులకి సమాధానం చెప్తారు, వీళ్ళు అడిగే డిమాండ్లకు మీరు సమాధానం చెప్పండి. మీరు ఈరోజు నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు అంగన్వాడీ టీచర్ని, ఈ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు న్యాయమైన డిమాండ్ నెరవేర్చండి, ఎన్నికల్లో మీరు ఇచ్చే ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. వినుకొండ కొండపై వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆర్ డెవలపర్స్ గుమ్మ గోవిందరాజు దేవస్థానంకు 116,000 రూపాయలను వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం గౌరవ కమిటీ వారికి కొండపైన ప్రత్యేక పూజలు అనంతరం అందజేశారు. వారు మాట్లాడుతూ శరవేగంగా నిర్మాణం జరుగుతున్న స్వామివారి దేవస్థానంలో మాకు అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. అనంతరం మార్కెట్ కూరగాయలకు చెందిన ప్రముఖులు బద్దపూడి బ్రహ్మయ్య, నంది నరసింహారావు, వెంకట్రెడ్డి, సుబ్బారావులను కూడా నిర్మాణంలో భాగస్వాములు అవుతామని వాగ్దానం చేశారు.
లకు వెళ్లేవారు తమ విలువైన వస్తువులను భద్రపరచుకుని వెళ్లాలని వినుకొండ పట్టణ సీఏ సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా సీఏ సాంబశివరావు మాట్లాడుతూ పండుగ వేళల్లో చైన్ స్నాచింగ్ నేరాలు జరిగే అవకాశాలు ఉంటాయని ప్రజలు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్త పాటించాలని, తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమైన సందర్భంగా ప్రజలందరూ కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ముఖ్యంగా ఈ నెలలో చైన్ స్నాచింగ్లు అదేవిధంగా దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో పండగ సీజన్లోనే ఇలాంటి నేరాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాం. చాలా చైన్ స్నాచింగ్లు అదేవిధంగా హౌస్ లూటింగ్ కూడా జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా మీరు పండగ సందర్భంగా హాలిడేస్లో మీ బంధువులు కానీ లేదా వేరే ప్రాంతాలకు కానీ పోయేటప్పుడు తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను, డబ్బుని, ఆభరణాలను బ్యాంకులో డిపాజిట్ చేసుకుని వెళ్ళాలి. లేదా మీ ముఖ్యమైన వ్యక్తులకి ఏదైనా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తే వాళ్ళు దాన్ని సేఫ్ గార్డ్ చేస్తారు. లేదా పోలీసు వారికి నాకు సమాచారాన్ని ఇస్తే మా బీటు వాళ్ళు డే బీట్ అదేవిధంగా నైట్ బీట్ వాళ్ళు అక్కడంతా కూడా సంచరించడం అనేది జరుగుతూ ఉంటుంది. దయచేసి గమనించండి, ఈ నెలలోనే చాలా నేరాలు జరిగినటువంటి నేపథ్యంలో మరీ మా గౌరవ ఎస్పీ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు కేవీ మహేష్ సార్ గారు మాకు సెల్ ఫోన్ ఇన్స్ట్రక్షన్ చెప్పేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనాలు జరగకూడదు. దొంగతనాలు జరిగే అవకాశం ప్రజలు ఇస్తూ ఉన్నారు. మీరు మీ కాంపౌండ్ వాళ్ళకి బయట లాక్ చేయడం, ఆ టైంలో దొంగలు ఎన్ రోడ్లో పోతూ ఉంటాం, మోటార్ సైకిల్ పైన కానీ కాలినడకన కానీ పోతా గమనిస్తారు. ఆ ఇంటికి తాళం వేసి ఉంది అంటే మీరు వచ్చేలోపు 4-5 రోజులు కోల్పోయినప్పుడు ఆ ఇంటిని డ్యూటీ చేసేటువంటి సందర్భాలు చాలా జరిగింది కాబట్టి దయచేసి గమనించండి. అదేవిధంగా మీరు మార్నింగ్ వాక్ పోయేటప్పుడు కానీ అదేవిధంగా ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు కానీ చైన్ స్నాచర్స్ చైన్ స్నాచింగ్ చేస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యమైన గమనిక, ఇంటి పరిస్థితుల్లో కూడా కోడి పందాలు కానీ పేకాట్లు కానీ ఇంటి మా టౌన్లో కానీ మా గ్రామాల్లో కానీ ఇంటి పరిస్థితులు ఎలా చేసే ప్రసక్తే లేదు. ఎక్కడైనటువంటి ఇలాంటివి జరుగుతూ ఉంటే ప్రజలు తప్పనిసరిగా మాకు సమాచారం అందించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా యూత్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించడం, అదేవిధంగా ఒక్కోసారి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఇంటి పరిస్థితులు కూడా ఈ 4-5 రోజుల పోలీసు దృష్టి అంతా కూడా లీవ్ టీచర్స్ పైన, కోడి పందాలు చేసే వాళ్ళ మీద, గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళ మీద, అదేవిధంగా దొంగతనాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ మీ ఏరియాలో ఎవరైనా సరే లీవ్ టీచర్స్ కానీ అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు కానీ మీ ఏరియాలో తిరుగుతూ ఉన్నా, అదేవిధంగా ఎక్కడైనా కానీ కోడి పందాలు కానీ పేకాట్లు కానీ జరుగుతూ ఉన్నా, వినుకొండ పట్టణ పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరుకుంటాం. 3.98 లక్షల విలువ గల నిషేధ సిగరెట్లను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో నిషేధ సిగరెట్లు అమ్ముచున్నారని రాబడిన విశ్వనీయ సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆదేశంల మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకే ఈశ్వరరావు పర్యవేక్షణలో విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసుల అధికారులతో కలిసి వినుకొండ పట్టణంలోని 3 కిరాణా జనరల్ స్టోర్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలను నిషేధిత నాన్ డ్యూటీ పెయిడ్ సిగరెట్స్ అమ్ముచున్నట్లు కనుగొన్నారు. మొత్తం 3 షాపులలో కలిపి 3,97,725 విలువ గల నాన్ పెయిడ్ సిగరెట్స్ ను స్వాధీనపరుచుకున్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక పోలీసులు, ఎస్ఐ స్వర్ణలత సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.